అవి సాక్ష్యాలు కానే కావు. కస్టడీలో నిందితులకు ఇచ్చే నేరారోపణ వాంగ్మూలాలను ఎవిడెన్స్లుగా తీసుకోవద్దు, వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించద్దు. పిఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈడీ కేసులకు బెయిల్ రూల్స్ ధర్మాసనం. తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగాయనట్టే అంటున్న న్యాయ నిపుణులు. పోరాటం ఆగదు. సో కవిత అయితే విమానాశ్రయం నుంచి నిన్న ఇంటికి వచ్చిన పరిస్థితి, నిన్న కవిత బెయిల్ పైన బయటకు వచ్చిన పరిస్థితి, మొన్న నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఆవిడ. నిన్న హైదరాబాద్ చేరుకోగానే తల్లికి కాళ్ళకు మొక్కి వాళ్ళ అన్నకి ఇచ్చేసిన పరిస్థితి, రాఖీ కట్టిన పరిస్థితి. సో నిన్న అంతా మొత్తం బీఆర్ఎస్ హైదరాబాద్ నడిచింది. రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా ఏదైతే ఇచ్చి దానికి ప్రామాణికంగా తీసుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదే డాక్యుమెంట్స్ని ఆధారంగా ప్రామాణికంగా తీసుకొని రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మెయిన్ టార్గెట్ అయితే. రెండోది హైడ్రా విషయంలో కూడా ఇప్పుడు నోటీసులు ఇస్తారా? నోటీసులతో పాటు ఎవరైనా సైనింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి ఉందా, సస్పెండ్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. హైకోర్టుకి చాలామంది హైకోర్టు గడప తప్పుతున్న పరిస్థితుల్లో పెద్దవాళ్ళ కేసులు కూడా కోర్టుల్లో ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చెరువుని కబ్జా పెట్టిన పరిస్థితి, ఎందుకంటే శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ కబ్జా గురవుతున్న పరిస్థితుల్లో అవుట్రేట్గా ఇప్పుడు హైకోర్టు కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా ఓన్లీ నోటీసులు మాత్రం సర్వ్ చేసి మీరు ఏదైనా కూల్చివేతకు చేపట్టచ్చు అనేది ఇచ్చింది. సో నోటీసులు ఇస్తారు, 1 డే 2 డేస్ వెయిట్ చేస్తారు. నోటీసులు ఇస్తే కూడా ఆ నోటీసుల పైన రెస్పాండ్ అవ్వాల్సిన ఇదైతే వాళ్ళకి బాధ్యత అయితే వీళ్ళపైన ఉంటుంది, అక్కడ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో. సో ఇది ఇక్కడ హైడ్రాలో కొంతమంది బాధితులు అయితే కొంతమంది వాళ్ళే దొంగలు. సో కొంతమంది దొంగలు ఉన్నారు హైడ్రాలో, ఎవరైతే బాధితుల్లో చాలామంది ఉన్నట్టే దొంగలు కూడా ఉన్నారు. కాలేజీలు కుంటల్ని చెరువుల్ని మూసేసి వెంచర్లు వేసి అమ్ముకున్న బడాబడ నేతలు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. అలాగే 50 గజాలు 100 గజాలు 200 గజాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకొని అన్యాయం అయిపోయిన బాధితులు ఉన్నారు. సో హైడ్రా దీనిపైన ఫోకస్ చేసి ఆఫీసులను సస్పెండ్ చేసి చర్యలకి పాల్పడుతుందనే చూద్దాం. ఇదే ద్వంద్వ నీతి. బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కూల్చివేత. ఓవైసీ మెడికల్ కాలేజీ సమయం ఇస్తామన్న సీఎం, హైడ్రా కమిషనర్, ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎమ్మెల్ఆర్ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు. 7 రోజుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక. 111 జీవో పరిధిలోనూ నోటీసులు జారీ చేస్తున్న స్థానికులు, నా కుటుంబం నిర్మాణాలను కూల్చేస్తాం, మాఫీ కాకపోతే రైతే బాధ్యుడా, కుటుంబ నిర్ధారణ సర్వే ఉద్దేశం ఇదేనా, సందేహాలు వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. రైతు స్వయంగా కుటుంబాన్ని ధృవీకరిస్తే మాఫీ, అందులో ఏ ఒక్కరికి ఒకరు ఐటీ చెల్లించిన మాఫీ బంద్, రేషన్ కార్డులు లేని 2 లక్షల మంది రైతులకు కోత, సీఎం లెక్కలో రేషన్ కార్డులు లేని వారు 6.36 లక్షలు, కుటుంబ సర్వే చేస్తున్నది 4.24 లక్షల మందికి, ఆ 4 లక్షల్లోనూ అందరికీ వర్తిస్తోంది. షాబాద్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళే యాదవ్ వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. గుణపాలు దించిన చేతులతో విగ్రహమా? అది తెలంగాణ తల్లికే అవమానం. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టే ఉంది. తెలంగాణకు అక్కరకు రాని బొమ్మలను తొలగించి తీరుతాం.